తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు మునుపటి ఎన్నికల్లో కాదు ఈసారి వేరే లెవెల్ గా పోటీ రసవత్తరంగా ఉండనుంది అయితే ఓల్డ్ సిటీలో వరుసగా ఆరుసార్లు శాసనసభ్యునిగా విజయం సాధించిన ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఈసారి మజ్లీస్ టికెట్ రాకుంటే కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది అమానుల్లా ఖాన్ నేతృత్వంలోని ఎంబీటీ తరపున పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తొలిసారి యాకత్పురాలో గెలిచిన ముంతాజ్ ఖాన్ తర్వాత మజ్లీస్లో చేరారు గతంలో వరుసగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో యాకత్పురాలో రెండు వేల పద్దెనిమిదిలో చార్నర్లో విజయం సాధించారు అయితే ఈసారి మజ్లీస్ ఆయన్ను తప్పించి యువనేత నూరుద్దీన్ ను దింపాలని ఓవైసీ బ్రదర్స్ నిర్ణయించినట్టు సమాచారం దీంతో ముంతాజ్ ఖాన్ ఎంఐఎం పార్టీకి గుడ్ బై చెప్పి మజ్లీస్ పార్టీని అధికార గులాబీ పార్టీని ఎదుర్కోగల సత్తా ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి మారాలని ఆలోచిస్తున్నట్లు తెలిసిందే ఏదో ఒక సాకుతో తనను తప్పించిన కుమారుడు డాక్టర్ ఇంతియాజ్ ఖాన్ కు టికెట్ ఇవ్వాలని ముంతాజ్ ఖాన్ ఎంఐఎం అధినేత అసద్ ముందు ప్రతిపాదించారు మజ్లీస్ అధిష్టానం దీన్ని అంగీకరించలేదు దీంతోనే ఆయన విపక్ష కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం చార్నార్ నుంచి తాను యాకత్పురం నుంచి పోటీకి దిగి మజ్లిస్ విద్యావకాశాలను దెబ్బతీస్తామని కాంగ్రెస్ నేతలకు చెప్పినట్లు సమాచారం అందుకనే కాంగ్రెస్ పార్టీ చార్నర్ అభ్యర్థి పేరును ప్రకటించలేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి